వరంగల్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో కాంగ్రెస్ నేతల్లో హడావుడి మొదలైంది. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బరిలో నిలిపే అభ్యర్థిపై ఆ పార్టీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. ప్రస్తుతం ముగ్గురు పేర్లు బలంగా వినిపిస్తుండటంతో ఎవరిని బరిలోకి దింపుతారనేది ఆసక్తికరంగా మారింది. వరంగల్ ఉప ఎన్నికలో విజయం సాధించాలని ఉవ్వెళ్లూరుతోంది కాంగ్రెస్ పార్టీ. రైతు ఆత్మహత్యలపై టీఆర్ఎస్ సర్కార్ విధానాల్ని ఎండగడుతున్న కాంగ్రెస్ ఉప ఎన్నికలో ఎలాగైనా లబ్ధి పొందాలనే ప్లాన్లో ఉంది. ఖచ్చితంగా గెలిచే అభ్యర్థి కోసం ఆ పార్టీ అధిష్టానం అభిప్రాయ సేకరణ చేస్తోంది. దిగ్విజయ్ వరంగల్ టూరులో ఇదే అంశంపై ఆరా తీశారు. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కావడంతో అభ్యర్థి వేటపై కసరత్తు చేస్తోంది. వరంగల్ ఉప ఎన్నికలో ఎవరు బరిలో ఉండాలి అనే విషయంపై గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యతో పాటు మల్కాజ్గిరి మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ, ఏపీ మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్, అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ పేర్లను పరిశీలించినప్పటికీ చివరిగా ముగ్గురి మధ్య పోటీ ఏర్పడిందని కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నాయి. అయితే పోటీ పడుతున్న ముగ్గురూ కూడా మాదిగ సామాజిక వర్గానికి చెందినవారే కావడంతో టిపిసిసి ఆ సామాజిక వర్గానికే టిక్కెట్ ఇవ్వాలని దాదాపుగా నిర్ణయానికొచ్చింది. आप सब यहां पर आए हैं, कौन उम्मीदवार होगा, कौन चुनाव लड़ेगा, ये हम लोग सब मिलकर तय करेंगे, आपसे राय मशवरा लेकर तय करेंगे. भूतपूर्व विधायक हैं, भूतपूर्व सांसद हैं, सबको कहिए अपने अपने घर पर कांग्रेस का झंडा लगाए. కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలే కాంగ్రెస్ పార్టీకి శ్రీరామ రక్షగా నిలుస్తాయని హస్తం నేతలు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన అనంతరం కాంగ్రెస్ నేతలు ఉత్సాహంగా కనిపిస్తున్నారు. టికెట్ ఎవరికిచ్చినా కాంగ్రెస్ శ్రేణులు కలిసికట్టుగా పనిచేస్తాయని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ ఎన్నికల వేడి మొదలవుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ పర్యటన ఖరారు చేయాలని టిపిసిసి భావిస్తోంది. వాస్తవానికి ఈ నెల 19-20 తేదీల్లో తెలంగాణకి రావాల్సి ఉన్న ఆ పర్యటన చివరి నిమిషంలో రద్దయింది. ఇప్పుడు వరంగల్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ప్రచారానికి రాహుల్ని రప్పించాలని టిపిసిసి భావిస్తోంది. మరి కాంగ్రెస్ వ్యూహాలకి టిఆర్ఎస్ ప్రతివ్యూహం ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.